కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఆలోచనని వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని అమలు చేయడానికి ఈ తీర్పుని ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బాధ్యతను గుర్తు చేసిండ్రు బాధ్యతను పెంచిండ్రు శ్రీమత్ సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకునే విషయంలో ఆనాటి ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం ముద్దుబిడ్డ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 21 రోజులు భారత్ జోడో యాత్ర ద్వారా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాకు స్ఫూర్తిని నింపి తెలంగాణ ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి తెలంగాణ ప్రజలతో శ్రీమతి ఇందిరా గాంధీ గారు శ్రీ రాజీవ్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారికి రాజకీయ పరమైన అనుబంధం కాదు కుటుంబ అనుబంధం ఇది ఈ కుటుంబంలో మేము కూడా సభ్యులము మీకు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ సందర్భమైనా మేము మీ తరపున ఉంటాము కొట్లాడతాము మేము తెలంగాణ 4 కోట్ల ప్రజలో మేము కూడా ఒకరము అని ఈ ప్రజలకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించి ముఖ్యంగా నన్ను వెన్ను తట్టి ఏ సందర్భం వచ్చినా నిటారుగా నిలబడి కొట్లాడమని రాహుల్ గాంధీ గారు అండగా నిలబడడంతో నేను మా మిత్రుడు మల్లు భట్టి విక్రమార్క గారు సిఎల్పిగా ఈ విజయాన్ని పార్టీని ముందుకు నడిపించడంలో పెద్దలందరి సహకారం ముఖ్యంగా మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు కావచ్చు లేకపోతే పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు మా పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి గారు దామోదర్ రాజ్ నరసింహ గారు శ్రీధర్ బాబు గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాస్కి గారు లాంటి సీనియర్ నాయకులందరి సహకారంతో ఈరోజు ఈ విజయాన్ని సాధించినము ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాము ఈ విజయం తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షలని అమలు చేయడానికి తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశంలోనే కాదు ప్రపంచానికే ఒక ఉద్యమ స్ఫూర్తిని మానవ హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని మానవ హక్కులను పునరుద్ధరించి ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరభ్యంతరంగా వాళ్ళ అభిప్రాయాలను తెలియజెప్పి చట్టసభలలో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద హేతుబద్ధమైన వాళ్ళ వాదనను పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపును కల్వకుంట్ల తారక రామారావు గారు అభినందించిండ్రు, వారిని స్వాగతిస్తున్నా. ప్రజలిచ్చిన తీర్పుకు తల వంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా ప్రతిపక్షము సహకరించి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో కూడా ప్రతిపక్షాలందరూ పాల్గొని గెలిచిన పార్టీలే కాదు నాయకత్వం వహిస్తున్న పార్టీలను కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి అందరికీ ఆహ్వానము పలుకుతాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి, పౌర హక్కులను
నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. ఇదే కాకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మిగతా ఏవైతే రాహుల్ గాంధీ గారు చట్టబద్ధత కల్పిస్తామన్నారో వాళ్ళను వాళ్ళకి ఇచ్చిన రాహుల్ గాంధీ గారి మాటను నిలబెడుతూ మా సహజ మిత్రులైన కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఐ కూడా ఈ రోజు మాతో కలిసి ఎన్నికలలో నెగ్గింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోయినా సిపిఎం పార్టీని కూడా పరిగణలోకి తీసుకుంటాం. సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారి సలహాలు సూచనలతో పాటు ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి నా సూచన, ప్రజలు ఒక విస్పష్టమైన తీర్పు ఇచ్చిండ్రు, ప్రజాస్వామిక బద్ధంగా పాలక పక్షం ఎవరు, ప్రతిపక్షం ఎవరు, ప్రతిపక్షంలో కూడా మిగతా పార్టీల యొక్క పాత్రను ప్రజలు నిర్ణయించిండ్రు. ప్రజల ఆదేశాన్ని ఒక సందేశంగా తీసుకొని వారిచ్చిన తీర్పును శిరస వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలు గన్న కలలను అమలు చేయడానికి వాళ్ళ వైపు నుంచి అన్ని రకాల సహకారం ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన సాంప్రదాయానికి, ప్రజాస్వామిక విలువల్ని పునరుద్ధరించడానికి బీఆర్ఎస్ ముందుకొస్తుందని మేము ఆశిస్తున్నాము. గతంలో చేసిన ప్రయత్నాలు కొన్ని ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి, అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండడానికి ఒక ఆదర్శవంతమైన పరిపాలనను అందించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ సిపిఐ నాయకులు కూడా ఈ సమావేశానికి వచ్చిండ్రు. పెద్దలు చాడ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా అజీజ్ పాషా గారు మాజీ రాజ్యసభ సభ్యులు, మా కూటమి విజయవంతంగా ఎన్నికలలో నెగ్గింది. వారు సంపూర్ణంగా సహకరించినందుకు, సిపిఐ పార్టీకి సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి కోదండరామ్ గారికి పిసిసి అధ్యక్షుడిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒకటే, ప్రజాస్వామిక విలువలను పెంపొందించడానికి అవసరమైన